ALO TV. రాజకీయాల్లో ఒక్కొక్కసారి నేతలు వేసే అడుగులు తమకే తిరిగి భారీ దెబ్బలు తగులుతుంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా ఇలానే ఉంది. బీజేపీని ఇరుకును పెట్టి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాలని భావించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీని రోడ్డును పడేశాయి. కీలకమైన మహారాష్ట్రలో కాంగ్రెస్తో ఉన్న బంధాన్ని ఠాక్రే శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే తెంచేసుకున్నారు. దీంతో వచ్చే ఏడాదిన్నరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలో కాంగ్రెస్ ఒంటరి అయిపోయింది. రాహుల్ గాంధీ చేసిన తీవ్ర విమర్శలతో నొచ్చుకున్న శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే యూపీఏ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. మహావికాస్ అఘాడికి గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయ్యారు. వాస్తవానికి ఉద్ధవ్ కుమార్ ఆదిత్య ఠాక్రే ఇటీవలే భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్తో కలిసి పాదయాత్ర కూడా చేశారు. అయితే స్ఫూర్తిదాతగా భావించే వీర సావర్కర్ పై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేయడాన్ని శివసేన తప్పుబడుతోంది. భారత్ జోడో యాత్రలో భాగంగా మహారాష్ట్రలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ స్వాతంత్ర వీర సావర్కు టార్గెట్ చేశారు. సావర్కర్ బ్రిటిష్ వారికి రాశారని భావిస్తున్న లేఖను రాహుల్ చదివి వినిపించారు. స్వాతంత్రోద్యమ సమయంలో గాంధీ, నెహ్రూ, పటేల్ బ్రిటిష్ వారికి క్షమాపణలు చెప్పలేదని, సావర్కర్ మాత్రం బ్రిటిష్ వారికి క్షమాపణ చెప్పారని రాహుల్ ఆరోపించారు. గాంధీ, నెహ్రూ, పటేళ్లకు ద్రోహం చేయడంతో పాటు సావర్కర్ బ్రిటిష్ వారికి సహకరించారని కూడా రాహుల్ ఆరోపణలు చేశారు. సావర్కర్ పిరికివాడని కూడా రాహుల్ ఆరోపించారు. వీర సావర్కర్ పై రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. రాహుల్ జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. అటు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా రాహుల్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సావర్కర్ ను అవమానించడం తగదని హెచ్చరించారు. 2019లో మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన బీజేపీ పొత్తులో సీట్లు పంచుకొని అధికారం చేపట్టేందుకు కావలసిన స్థానాలు సంపాదించారు. బీజేపీకి ఎక్కువ స్థానాలు రావడంతో బాల్ ఠాక్రే సమయంలోనే కుదిరిన పాత ఫార్ములా ప్రకారం ఎవరికి ఎక్కువ స్థానాలు వస్తే వారికే ముఖ్యమంత్రి పీఠం అనే విషయానికి ఉద్ధవ్ తిలోదకాలిచ్చారు. కాంగ్రెస్ ఎన్సీపీతో కలిసి మహావికాస్ అఘాడీ ఏర్పాటు చేసుకుని 2.5 ఏళ్లు మహారాష్ట్ర సీఎంగా కొనసాగారు. అయితే హిందుత్వ సిద్ధాంతాలపై ఉద్ధవ్ రాజీ పడడంతో ఆయన భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. సీఎం పదవి కోల్పోవడంతో పాటు మెజారిటీ శివసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు షిండే జట్టులో చేరిపోయారు. ఉద్ధవ్ దాదాపు ఒంటరి వారైపోయారు. అయితే సావర్కర్ పై రాహుల్ వ్యాఖ్యల నేపథ్యంలో ఉద్ధవ్ యూపీఏకు గుడ్ బై చెబితే తిరిగి ఎన్డీఏలో చేరే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇది కాంగ్రెస్ కు తీవ్రమైన దెబ్బేనని పరిశీలకులు చెబుతున్నారు.